ఎవరైతే శ్రీ సంకటహర చతుర్థి రోజున ఈ ఒక్క ఆకుని వినాయకునికి సమర్పించి ఆ తర్వాత ఆకుని కాని తింటి మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అప్పుల బాధలు కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది మీరు చేపట్టే కార్యక్రమాలలో ఎటువంటి విఘ్నాలు లేకుండా అవి పూర్తిగా విజయవంతంగా పూర్తవుతాయి మరి రేపు జూలై 8న వచ్చే సంకటహర చతుర్థి రోజున मन వినాయకుడికి ఏది సమర్పిస్తే మనకి ఆ వినాయకుని యొక్క సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుందో తెలుసుకునే ముందు మనం వినాయకునికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకుందాం పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి మూగ చెవిటి వాళ్ళుగా జన్మించారు కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు ఒక దశలో ఆ గ్రామం కరువు కాటకాలతో అల్లాడింది గ్రామస్తులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది కరువును జయించాలని సంకల్పించిన ఆ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలని అనుకున్నారు ఆ మేరకు బావిలో తవ్వుతూ ఉండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది దాన్ని తొలగించే ప్రయత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే వాళ్ళ వైకల్యం తొలగింది జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు బావిలో గణనాథుని రూపం కనిపించింది గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు స్వామికి గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు కాని భూమి మీద పారింది కాని అంటే ఎకరం పొలం అని అర్థం ఈ విధంగా గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ఎకరం పొలం మీద పారుతూ ఉంది అప్పటి నుంచి విహారపురి గ్రామానికి కాని పారకరం అన్న పేరు వచ్చింది కాలక్రమంలో అదే కానిపాకంగా మారిందని ప్రశస్తి కానిపాకం వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామియే శిక్షిస్తానని భక్తుల ప్రగాఢ విశ్వాసం వ్యసనాలకు బానిసలైన వారు స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతూ ఉంటాడు దీనికి ప్రత్యక్ష నిదర్శనం కూడా ఉంది 50 ఏళ్ల నాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదట స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాలలో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికి గాను శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు అయినవిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామం ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు స్వయంభువ వినాయక క్షేత్రాలలో ఇది మొదటిది అని విశ్వసించబడుతుంది ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తారు మరొక కథనం అనుసరించి వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభ సమయంలో ఇక్కడ పార్వతీ తనయుడైన వినాయకుడిని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట విఘ్నాలకు అధిపతిగా అగ్ర పూజలు అందుకునే గణేశుణ్ణి నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారు అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదట 19వ శతాబ్దంలో ఒక భక్తునికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది ఆ తరువాత ఆ భక్తులకు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెబుతారు భూమిలో నుంచి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది ఇక వీడియోలో కొలితే ఎవరైతే సంకటహర చతుర్థి రోజున పచ్చరంగు చీరను కట్టుకొని వినాయకునికి ఎంతో ఇష్టమైన గరికతో పూజ చేయాలి ఈ విధంగా మనం దీపారాధన చేసి పూజ చేసుకున్న తర్వాత వినాయకునికి ఎంతో ఇష్టమైన తమలపాకుల్లో మనం అరటి పళ్ళను పెట్టి ఆ తాంబూలాన్ని వినాయకునికి సమర్పించాలి ఆ తర్వాత సాయంత్రం పూట
మనం పూజ చేసుకున్న తర్వాత ఆ అరటిపళ్ళని మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి పెట్టాలి ఆ తమలపాకులని మనం తాంబూలం లాగా చేసి మనం తీసుకోవాలి ఆ తర్వాత మన ఇంటికి ముత్తైదువులని పిలిచి వాళ్ళకి పచ్చ రంగు జాకెట్ ముక్కలను ముగ్గురు ముత్తైదువులకు పసుపు కుంకుమలతో సహా పెట్టాలి ఈ విధంగా ఎవరైతే రేపు సంకటహర చతుర్థి రోజున ఈ చిన్నపాటి పరిహారాలను పాటిస్తారో వాళ్ళు చేపట్టే కార్యక్రమం ప్రతిదీ కూడా విజయవంతంగా పూర్తి అయ్యి వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక వాళ్ళు ఏది పట్టుకున్నా సరే అన్నిట్లో విజయం అనేది వాళ్ళకే సొంతం అవుతుంది।